ఈరోజు కార్తీక పురాణంలో 10వ అధ్యాయాన్ని పారాయణం చేద్దాం. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అజామిలుడు విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారమే మేము అజామిలుడిని తీసుకురావడానికి వెళ్ళగా అక్కడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుడిని విమానమెక్కించి వైకుంఠానికి తీసుకువెళ్ళారు. మేము ఏం చేయలేక విచారముతో తిరిగి ఇక్కడికి వచ్చాము ప్రభు అని భయంకంపింతులై విన్నవించారు. ఔరా, ఎంత పని జరిగిను, ఎప్పుడూ ఈ విధంగా జరగనేలేదే, దీనికి బలమైన కారణం ఏదైనా ఉండవచ్చు అని యముడు తన దివ్యదృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని, ఓహో అదా సంగతి, తను అవసాన కాలమున నారాయణ నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణం చేసి ఉండెను, అందువలన విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకుపోయారు. తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుంది. కనుక అజామిలుని వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకునెను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశములో ఒకనొక శివలయంలో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠుడై వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం ధనం అపహరిస్తూ శివుని విగ్రహము వద్ద దీప ధూప నైవేద్యాలను కూడా పెట్టక దుష్ట సావాసాలతో తిరిగి విచ్చలవిడిగా అభినయ తత్వాన్ని మరిగి తిరుగుతూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పడుకునేవాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది అగుట చేత చేసేది లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనొక రోజు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందుకన చీదరించుకున్నట్టు నిర్లక్ష్యంగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా అయ్యక అతని వంక కన్నెత్తి కూడా చూడక విటువిటూ మనస్సు గలదై అతని తూలనాడుతూ భర్తకు కోపం వచ్చేటట్లు ప్రవర్తించింది. మూలకున్న కర్రతో బాధింది. అంతటితో ఆమె భర్త చేతి నుంచి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసెను. అతడు చేసేది లేక భర్తపై విసుగు జనించటం వల్ల ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాను. దానికి భర్త సంతోషించి రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవచుండెను. అతనిని పిలిచి పోయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుకుంటూ ఒప్పుకుంటావా అని కోరాను. దానికి చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్థుడను, చాకలివాడిని, మనమిద్దరం రసిక్రీడలాడుట ఏ విధంగా సభమైనది చెప్పుము అని అడిగాను. మీరీ విధంగా నన్ను పిలవడం యుక్తము కాదు, నేనెట్టి పాపము పని చేయలేను అని బుద్ధి చెప్పి పోయాను. ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అక్కడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుడి దగ్గరకు వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపమును ఒడగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణమైనా కామవాంఛకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాడిని పిలిపించి కొంత ధనవిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను. అప్పటి నుంచి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగములతో పాత్రులైరాలైను. కొంతకాలానికి శివార్చకునికి ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తూ మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరలా నరజన్మ మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునికి కుమార్తుడై కార్తీక మాసంలో నదీ స్థానము చేసి దేవతా దర్శనం చేయుట ఉండటం వల్ల నీడు జన్మముల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ
నారాయణ అని శ్రీహరిని స్మరించటం వలన వైకుంఠానికి పోయాను. బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. ఆమె యమయాతనలు సర్వ బాధలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గంటమున పుట్టిందని చెప్పెను. ఆ మాలవాడు చిన్నదైన ఆ పసి శిశువును తీసుకువెళ్ళి అడవిలో వదిలిపెట్టాను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోతూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట్లోకి దాసీకిచ్చి పెంచమనెను. ఆ బాలికని అజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మాలు, శ్రీహరి కథలు ఆలకించటం, కార్తీక మాస పురాణాన్ని, కార్తీక మాస స్థాన ప్రభవల్ల వలన ఎటువంటి వారైనా మోక్షాన్ని పొందగలరు. కావున కార్తీక మాసంలో వ్రతములు, పురాణ శ్రవణాలు చేసిన వారి ఇహపర సుఖములను పొందగలరు. పదవ రోజు పారాయణం సమాప్త. కార్తీక మాస పదవ రోజు దాన ధర్మ జపతపాదుల విధులు ఫలితాలు, పూజించాల్సిన దైవాన్ని దిగ్గజాలు, జపించాల్సిన మంత్రాలు, ఓం మహామదేభాయి స్వాహ, నిషిద్ధములు గుమ్మడికాయ నూనె ఉసిరికాయ. దానముల్ని మనం గుమ్మడికాయ స్వయం పాకము నూనె ఫలితంగా మనకి యశస్సు ధనలబ్ధిని ఆ శివధర్మరాజు మనకి ప్రసాదిస్తారు. కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక పురాణాన్ని, దీపదానాన్ని, స్థానాన్ని అనుసరిస్తూ ఆ హరిహరాదులని పూజిస్తూ శ్రీమన్నారాయణు జపం, శివనారాయణుని జపం, ఆ శివుణ్ణి జపిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్ట దైవ సుఖ సంతోషాలని ప్రసాదిస్తూ దైవారాధనలో తన ముక్తిని పొందే విధంగా శివుడు మన్ని ఆశీర్వదిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. పదవ రోజు పారాయణం సమాప్త.